హాయ్ అండి, వెల్కమ్ టు శర్మాస్ కిచెన్. ఈరోజు ఎవరికైనా నోరూరించే దోసకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ దోసకాయ మటన్ కర్రీ టేస్ట్ స్పెషల్గా ఉంటుంది, ఇంకా యూనిక్గా ఉంటుంది. ఈ మటన్ కర్రీ చాలా ఈజీగా తయారు చేయడం చూపిస్తాను. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనెలో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇంకా 3 పచ్చిమిర్చి చిలకలను వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ మటన్ శుభ్రం చేసుకొని మటన్ వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసుకొని, నేను రాక్ సాల్ట్ వేసాను, తర్వాత 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత 1 గ్లాస్ నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు, 1 టమోటాని కట్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నానండి, చిన్న నిమ్మకాయంత సైజు. చింతపండు రసం వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, దోసకాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచులు వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.